కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో ప్రకృతివనం ప్రారంభోత్సవానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణరాఘవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో అధికారులు జిల్లాలోని మొదటి ప్రకృతి వనాన్ని త్వరితగతిన పూర్తి చేశారని జెడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణరాఘవరెడ్డి అదనపు కలెక్టర్లు అభినందించారు. రాబోయే రోజుల్లో కూడా గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందంజలో ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పి లావణ్య శ్రీనివాస్, ఉప సర్పంచ్ నాగరాజు, ఎంపీటీసీ మల్లేశం, వార్డ్ మెంబర్ శ్రావణి ఎల్లయ్య, అంగన్వాడీ టీచర్ అంజలి, వీవో ప్రమీల, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, డైరెక్టర్ తిరుపతి, తహసీల్దార్ నరేందర్, సింగిల్ విండో చైర్మన్ రామ్మోహన్, బండా నరసయ్య, విఆర్ఓ రవి, ఎంపీడీఓ రామకృష్ణ, ఏపీఓ చంద్రయ్య, ఎంపీఓ మీర్జా, గ్రామ పంచాయతీ కార్యదర్శి అఫ్సానా, గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనరావుపేట మండలంలో నాగారం గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఫస్ట్ మనము చేసుకున్నందుకు గ్రామ సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి నాతో పాటు అడిషనల్ కలెక్టరు అంజయ్య గారు, అలాగే అడిషనల్ కలెక్టర్ గారు సత్యప్రకాష్ గారు, అలాగే మా కొనరావుపేట ఎంపీపీ గారు, కొనరావుపేట సింగల్ విండో చైర్మన్లు, ఇక్కడ గ్రామ ఎంపీటీసీ గారు, వీరు మండల్ ఎంపీడీఓ గారు అందరూ ఆధ్వర్యంలో మన జిల్లాలోనే ఫస్ట్ టైం ప్రకృతివనం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అది మా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నాము ఈరోజు. అలాగే అన్ని గ్రామాలు కూడా మన మండలంలో ఇలాగే నాగారం గ్రామం ఎట్లా స్ఫూర్తిగా తీసుకొని ప్రకృతివనం పూర్తి స్థాయిలో 4000 మొక్కలు నాటి ఈరోజు ఆదర్శంగా నిలిచిందో మిగతా గ్రామాలు కూడా ఇలానే ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవాలని, మన మండలము ఆదర్శ మండలంగా నిలవాలని, జిల్లాలోనే అన్ని మండలాల కంటే మన మండలం ముందుండాలని కోరుకుంటున్నాను. అలాగే గ్రామ సర్పంచ్ గారికి, ఇక్కడికి వచ్చిన నాతో పాటు వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. మండలం నాగారం విలేజ్లో మనము జిల్లాలో మొదటిసారిగా పల్లె ప్రకృతి వనాన్ని మనం ఈరోజు గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు అరుణ గారి చేతుల మీదుగా మనం ఈరోజు ప్రారంభించుకున్నాము. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్దేశము ప్రకృతి వనాలు ప్రతి విలేజ్కి పక్కన ఒక ఎకరం, మినిమం ఒక ఎకరం స్థలంలో ఉన్నట్లయితే ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మార్నింగ్ వాకింగ్ వచ్చి ఆ అడవిలో తిరిగితే ఆరోగ్యం ఏ విధంగానైతే మంచిగా ఉంటారో ఆ విధంగా అవకాశాలు ఉండాలని ప్రతి విలేజ్కి ఒక పల్లె ప్రకృతి వనాన్ని మంజూరు చేశారు. దానిలో భాగంగా మనకి ఇక్కడ ఈరోజు నిర్మించుకున్నాము. ఈరోజు చూసినట్లయితే చాలా చక్కగా గవర్నమెంట్ నామ్స్ అన్నిటి ప్రకారంగా ఒక ఎకరానికి 4000 మొక్కలు ఇక్కడ నాటారు. మంచి అన్ని రకాల మొక్కలు పెట్టారు. ఇది చాలా అభినందనీయం. ముందుగా ఎంపీడీఓ గారిని జిల్లాలో ప్రథమంగా జెడ్పీ చైర్మన్ గారి ప్రాతినిధ్యంలో ప్రారంభించుకోవడం కూడా చాలా అభినందనం. కాబట్టి దీన్ని చక్కగా మెయింటైన్ చేసి జిల్లాకు ఆదర్శంగా ఉండేటట్టుగా చూడవలసిందిగా ఈ మండల అధికారులను మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శిని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.